నమస్తే. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యూతుడు కామ్రేడ్ శ్రీ కారుమూడు సత్యనారాయణ రెడ్డి గారి శత జయంతి ఉత్సవాలు ఈ రోజు వారి స్వగ్రామం అయిన ఎర్రగుంటపల్లిలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ శత జయంతి ఉత్సవాలు వారి కుమారుడైన పూర్ణసుందర రమేష్, వారి తండ్రి గారైన కారుమూడు సత్యనారాయణ రెడ్డి గారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీగా ఆయన మరణించడం జరిగింది. మరి ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడి 2 సంవత్సరాలు జైలు కారాగార శిక్ష అనుభవించి చింతలపూడి నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకుని భూ ఉద్యమాలు చేసి పేదలకు భూములు పంపకం చేయడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ తాలూకా వారు ఎర్రగుంటపల్లి ఆయన స్వగ్రామంలో మరి శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. దానికి ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, వ్యవసాయ శాఖ జాతీయ ఉపాధ్యక్షులు రావడం జరిగింది. కారుమూడు సత్యనారాయణ రెడ్డి గారు చేసిన సేవల్ని కొనియాడారు. మరి కారుమూడు సత్యనారాయణ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు పనులు నేటికి స్థిరస్థాయిగా నిలిచిపోయారని పలువురు వ్యాఖ్యానించారు. సహజంగానే సత్యనారాయణ రెడ్డి గారు రైతు నాయకుడు, రైతు ఉద్యమాల్లోనే ఆయన చివరి వరకు పోరాటాలు చేసినటువంటి యాక్సిడెంట్ లో మరి దెబ్బ తగిలి మరి తర్వాత 5వ రోజు 6వ రోజు ఆయన మరణం అసలు పోలేకపోతే ఆ విద్యుత్ పోరాటానికి ఆయన ప్రాణం కూడా అమరవీరుల చరిత్రలో ఆ లిస్టులో సత్యనారాయణ రెడ్డి గారు కూడా మొదటి పిండిన ప్రథమ రమేష్ గారు అందించిన నేతలు పత్రికా అందరికీ ముందుగా నమస్కారం. వాస్తవానికి కారుమూడు సత్యనారాయణ గారితో నాకు పరిచయం అంతగా తప్పవే, ఆయన గురించి ఉన్నా తప్ప నాకు పరిచయం తక్కువ. శుభారాం గారికి లేదా వసంత గారికి కొంత మేరకు మన రావాలంటే వారికి వారికి కొంత పరిచయం, కానీ నేను ఆయన గురించి ఘనంగా చెప్పుకోలేదేమంటే ఇవాళ శతజయంతి సభ జరుపుకుంటా అన్నామంటే నిజంగా గర్వ కారణం. కారణం ఏమంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏది కూడా జనం గుర్తుపెట్టుకోవడం చాలా తొందర వ్యక్తి మరణించిన 23 ఏళ్ళ తర్వాత శత జయంతి సభ మనం ఇంతమందికి హాజరై ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నామంటే నేను సగర్వంగా చెప్పగలను కారుమూడు సత్యనారాయణ రెడ్డి గారి జీవితం కంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజల కోసం పనిచేశారు, ఎవరైతే ప్రజల కోసం నిలబడ్డారు, మన సేవను గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది. నేను ఒక మాట చెప్తా ఎందుకంటే ఎవరేమనుకోకపోతే ఇవాళ ఎలక్షన్లో నిలబడే ఒక ఎమ్మెల్యే టికెట్ మీద నిలబడుతున్నాడన్న, ఒక కౌన్సిలర్ గా నిలబడుతున్నాడన్న, ఒక కార్పొరేట్ గా ఎలక్షన్లో నిలబడుతున్నాడన్న, లేదా ఒక గ్రామంలో ఒక సర్పంచ్ గా నిలబడతా ఉన్నాయి, ఆయన మన పనికి వస్తాడా లేదా ఆయన ఏమైనా సేవ చేశాడా ప్రజలకు అందుబాటులో ఉండేది ఏమిటా కాదా ఇవేమి చూడట్లే, ఏమిస్తాడు ఏమిస్తాడో ఓటు కనిపిస్తాడు, ఏ పార్టీ కూడా చూడట్లే పార్టీ కూడా నిండదే. పైగా ఏమంటారు ఓటర్లు అంటే ఎవరైనా చాలా మంచి వ్యక్తి అయినా పాపం ఆయన ఎలక్షన్లో నిలబడ్డాడు ఆయనతో డబ్బులు లేవంటే డైరెక్ట్ గా ముఖం మీద అడుగుతాను నువ్వు డబ్బులు లేకపోతే ఎందుకు నిలబడ్డావా, ఎందుకు నిలబడ్డావు నువ్వు డబ్బులు లేకపోతే, అంటే డబ్బులు ఉంటేనే ఎలక్షన్లో నిలబడాలి, డబ్బులు ఉన్నోడే సర్పంచ్ కావాలి, డబ్బులు ఉన్నోడే కార్పొరేట్ కావాలి, కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఎమ్మెల్యేగా నిలబడకూడదు, నీకు
ఒక 100 కోట్లు ఉంటే తప్ప ఎంపీగా నిలబడకూడదు అని ఒక మాట అన్నట్టు ఇవాళ ప్రజల్లో కాబట్టి ఏమంటే ఇలాంటి సందర్భంలో కూడా మనం సత్యనారాయణ గారు ఆ రోజుల్లో చేసిన సేవల గురించి మనం స్మరించుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆయన తనే జీవి ప్రజల కోసం నిలబడ్డాడు, పోరాటంలో పాల్గొన్నాడు, రైతు సంఘంలో పనిచేశాడు. కానీ ఆశ్చర్యకరంగా అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఆయన పాత్ర ఉందంటే చాలా గర్వకారణం. కారణం అంటే నేను ఇవాళ ముందు వెంకయ్య గారు చెప్పాను కాబట్టి నేను 2 మాటలు చెప్తాను. భారతదేశంలో జరిగిన అన్ని పోరాటాల కంటే ఘనమైన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. భూమి కోసం, భూక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటం అది. 4,000 మంది ప్రాణాలు అర్పించారు, 10 లక్షల ఎకరాల భూములు పేద వాళ్ళకు పంపిణీ చేశారు. జమీందారు వ్యతిరేక పోరాటం, నైజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, భూమి కోసం జరిగిన పోరాటం. మళ్ళీ అలాంటి పోరాటం ఇవాళ భారతదేశంలో జరుగుతా ఉంది. ఇవాళ మన సత్యనారాయణ గారికి రైతు నాయకుల అవసరం. రేపు మార్చి 26వ తేదీ దేశవ్యాప్తంగా బంద్ జరగబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్న రైతు నాయకులు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అందరూ కూడా బంద్లో పాల్గొనాలి. భారతదేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. ఎందుకంటే మోడీ గారి గురించి 2 మాటలు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఎక్కువ చెప్పాలనుకున్నా రోజు టీవీలో పేపర్లో చూస్తారు. మోడీ ఏం చేశారప్ప ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఒకటి మాత్రం బ్రహ్మాండంగా చేశారు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశానికి 46 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 46 లక్షల కోట్ల రూపాయలు. మోడీ గారు బాగా కష్టపడి దాని ఇప్పుడు 107 లక్షల కోట్లు ఇలా పార్టీ నాయకులకు, మన చింతలపూడి ఏరియా పార్టీ నాయకులకు, రైతు సంఘం నాయకులు అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సత్యనారాయణ గారి ఘనంగా నివాళులర్పిస్తూ దోహాలు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా, వారి కుమారులు, వారి బంధువులు, వారందరూ కూడా ఇప్పటికీ పార్టీని అడ్డుపెట్టుకొని పార్టీతో, ఎందుకంటే ఇల్లు చాలా కష్టమైంది. వాళ్ళు పాపం త్యాగం చేసిన ఎక్కడ పోతారో కానీ ఇప్పుడు ఒక పార్టీలో ఉండడం కూడా కష్టం.